చంద్రబాబు నాయుడు గారి బుద్ధి కొంచెం కూడా మార్ల తగుదునమ్మ అంటూ ఈ రోజు దేవినేని ఉమా గారి కుటుంబాన్ని పరామర్శించడానికి అంటే దళితుల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని బీసీల్ని కులం పేరుతో దూషించిన ఒక నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లి కనీసం ఆయనలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు కులం పేరుతో తిట్టారే మా వాళ్ళు కనీసం ఆ అగ్రకుల అహంకారం ఏ మాత్రం కూడా తగలలేదు ఆయనలో అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు ఏ విధంగా అయితే మూసుకొని ఒక అగ్రవర్ణ అహంకారం దళితుల్లో ఏమైనా పుట్టాలని అనుకుంటారా మురికి వాడల్లో ఎవరైనా జీవించాలని చెప్పేసి అనుకుంటారా అని సంబోధించిన మహానుభావుడు దళితుల ఓట్లు కావాలి బీసీల ఓట్లు కావాలి ఎస్సీల ఓట్లు కావాలి మైనారిటీల ఓట్లు అయితే నీకు కావాలి కానీ దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అంటే ఏం పాపం చేశారు ఏం పాపం చేశాం చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల ఓట్లు ఒక్కటే నీకు కావాలి దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా మురికివాడల్లో ఎవరైనా జీవించాలనుకుంటారా బీసీల తోకలు కట్ చేస్తాం దుర్గగుడి మీద అవంశభం తెలియని బీసీలు మేము ఎప్పటి నుంచో ఉన్నాం మమ్మల్ని పర్మనెంట్ చేయమంటే తోకలు కట్ చేస్తామన్నారే మత్స్యకారుల్ని తరిమి తరిమి కొడతామని చెప్పి శ్రీకాకుళం జిల్లాలో చెప్పారే అంటే ఏంటి మీ అహంకారం ఆ అహంకారమే మరలా ఈ రోజున ఈ రోజు మీ దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన అనుచరులు ఏం చేశారయ్యా ఒక దళితుణ్ణి ఒక ఎస్సీని పట్టుకొని కులం పేరుతో దూషిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేస్తే అరెస్ట్ చేస్తే దానికి ఏదో పెద్ద ర్యాంకులు వేస్తా ఉన్నావు అసలు ఏం జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కృష్ణా జిల్లాలోనంట ఏనికంట నిజం చెప్పరా నిరసన తెలియజేయరా ఒక అగ్రకుల అహంకారింటికి నువ్వు పోతా ఉన్నావు అగ్రకులసుడు వచ్చి నువ్వు పోతా ఉన్నావు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేస్తే మమ్మల్ని అవమానించారని చెప్పేసి అందరూ కూడా దళిత సంఘాలన్నీ కూడా నీకు నిరసన తెలియజేస్తే తప్ప ఇది రౌడీజమా రౌడీ ఎవరూ చేయలేదే ఎక్కడా చేయలేదే మా ఆత్మగౌరవం కోసం మేము నిరసన తెలియజేసే హక్కు కూడా ప్రజాస్వామ్యంలో లేదా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏదో ఎక్కడో ఏదో జరిగిపోయిందంట ఏం జరిగిపోద్ది దోచుకుతుంది ఎవరయ్యా మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వర ఆధ్వర్యంలో మట్టి బూడిద గనులు అన్నీ లూటీ చేసింది ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి లూటీ చేశారు కాబట్టి ప్రజలు మీకు తగిన శిక్ష వేస్తారు వేశారు 151 సీట్లకు పరిమితం అయ్యావు ఆయన అంటా ఉన్నాడు నాకు ప్రెస్ మీట్లో రేపు వచ్చింది ఏంటి రేపు వచ్చేది ఇవాళ మేమేమున్నాం ఈరోజు అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు రేపు మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు ఎల్లుండి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు 20-25 సంవత్సరాల పాటు మనసున్న ముఖ్యమంత్రి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి 20-25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నట్టుగా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఏదో చూస్తాం ఏదో చేస్తాం నువ్వేమీ చేయలేవు నువ్వేమీ చేయలేవు ఈరోజు మా వర్గాలని నువ్వు విస్మరించావు కాబట్టి
మా వర్గాల మీద నువ్వు పెత్తనం చేశావు కాబట్టి నువ్వు 23 సీట్లకు పరిమితం అయ్యావు మా వర్గాలను ఆదరించాడు కాబట్టి మా వర్గాలను గుండెల్లో పెట్టుకొని మాకు సముచిత స్థానం ఇస్తున్నాడు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు కలకాలం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉంటారు కొనసాగుతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు దయచేసి గుర్తు పెట్టుకోండి ఈ రోజు మీరేదో నిజ నిర్ధారణ కమిటీ ఎవరు నిజ నిర్ధారణ కమిటీలో మీ పార్టీలో ఎవరాళ్ళు తాడు బొంగరం లేని కొంతమందిని నువ్వు నిజ నిర్ధారణ కమిటీ ఏంటి అది ఏమి కమిటీ చేస్తావు అక్కడ అక్రమంగా ఫారెస్ట్ లో దోచుకుతుంది మీరే అందరం బయటికి వస్తారు మీ బండారం మొత్తం కూడా బయటికి వస్తది ఉమాయే కాదు ఉమాతో పాటు అందరూ కూడా లోపలికి పోతారు నిజ నిర్ధారణ కమిటీ గాని మేము కూడా కోరుతా ఉన్నాం డెఫినెట్ గా నిజ నిర్ధారణ కమిటీ జరుగుతుంది అక్కడ ఎన్ని సంవత్సరాలుగా అక్రమ మైనింగ్ జరిగింది ఫారెస్ట్ లో ఏం దోచుకున్నారు ఎవరు తిన్నారు ఎవరు తిని దాచుకున్నారు దోచుకున్నారు మొత్తం కూడా తెలుస్తాం తొందరపడదు దయచేసి మేము రెడీగా ఉన్నాం ఛాలెంజ్ చేస్తా ఉన్నాం నీతో పాటు మేము కూడా వస్తాం నిజ నిర్ధారణకి ఎవరు దోచుకుంది దేవినేనమా ఏ విధంగా అయితే మొత్తం కూడా దోచుకొని నాకేశాడో మొత్తం ఇసుకని నాకేశారు మట్టిని నాకేశారు బూడిది నాకేశారు అన్నీ నాకేశారు ఇంకెక్కడాయా ఒక్క మైలవరలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా నాకి పారేశారే నీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పందికొక్కులు మొత్తం పడి దోచుకు తిని ఈ రోజున పొట్టలు పెంచుకున్నారే కక్కిస్తాం తొందరపడుతున్నాం ఎందుకు ఏదో అయిపోయినట్టు దళితుల్ని దాడి చేసి కొడితే కులం పేరుతో దూషిస్తే తప్పైపోయిందయ్యా మా పావ మా పార్టీ వాళ్ళు తప్పు చేశారు పశ్చాత్తాపడతారు అనుకున్నాం ప్రాయశ్చిత్తపడతారేమో అనుకున్నాం అయినా మీ మనసు మారల కరుడు గట్టిన మీ మనసు అగ్రవర్ణ అహంకారిగా మాట్లాడుతూ ఉన్నావు దయచేసి మేము నిరసన తెలియజేస్తాం మేము రౌడీలం కాదు మేము గోండాలం కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల తరపున మా వర్గాలు మాకు బాధ కలిగిందయ్యా మాకు బాధ కలిగితే మా నిరసన తెలియజేసే హక్కు మాకు ఉంది ప్రజాస్వామ్యంలో మీ పార్టీ వాళ్ళు కదా మమ్మల్ని కొట్టింది తిట్టింది దూషించింది తప్పనిసరిగా నిరసన తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిలో కొనసాగితే 23 కి 3 సీట్లు మిగులుతాయి మా వర్గాలను ఎట్లాగో దూరం చేసుకున్నావు మా వర్గాల మీద పెత్తనం చేసావు మమ్మల్ని అంటరాని వాళ్ళని చేసావు దళితుల్లో పుట్టాలనుకుంటారా అన్నావు మురికి వాళ్ళు జీవించాలా జీవిస్తారని అన్నావు బీసీల తోకలు కట్ చేస్తానన్నావు బీసీలను తరిమి తరిమి కొట్టండి అన్నావు ఇంతకన్నా ఏం కావాలి నువ్వేమో తరిమి తరిమి కొట్టమన్నావు మా తోకలేమో కట్ చేస్తానన్నావు మమ్మల్ని అందరినీ కూడా ఎక్కి తొక్కావు ఈరోజు మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరినీ గుండెల్లో పెట్టుకొని మాకు సముచిత స్థానం ఇచ్చి మాకు నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ పదవులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆఖరికి రాజ్యసభ సభ్యులుగా చేసి మా హోందాతనాన్ని మా ఔన్నిత్యాన్ని మేము గర్వంగా తల ఎత్తుకొని తిరిగేలాగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాం కలకాలం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరం కూడా ఆయన అడుగులో అడుగు వేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం నిజ నిర్ధారణ కమిటీ నీది కాదు నీతో పాటు మేము కూడా వస్తాం రెడీనా ఎవరు అక్రమ మైనింగ్ చేశారు ఎవరు దోచుకున్నారు మీ బండారం మొత్తం కూడా బయట పెడతానికి మేము రెడీగా ఉన్నాం మా నా ఛాలెంజ్ని మీరు స్వీకరించి సై అంటే రెడీగా మీతో పాటు వస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా